సో హలో అండి అందరికీ నమస్కారం సో నా పేరు ప్రొఫెసర్ రాజగోపాల్ రెడ్డి వచ్చేసి నేను ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు నేను నా పొలిటికల్ అనాలసిస్ పైన నాకున్నటువంటి ఇంట్రెస్ట్ పైన సో నా ఓన్ తో నేను వచ్చేసి సర్వే చేయడం జరిగింది నా సర్వే ప్రకారము ఈ విజయనగరం జిల్లాలో ఎన్ని సీట్లు వైయస్సార్కి వస్తాయి ఎన్ని సీట్లు టీడీపీకి కైవసం చేసుకోబోతుందో ఈ వీడియోలో చూస్తాం సో విజయనగరం జిల్లాలో మనకు వచ్చేసి కురుపాం ఎక్కువగా ఎస్టీ ఓటళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది సో దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి పార్వతీపురానికి సంబంధించి పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా తర్వాత సాలూరు పీడిక రాజన ద్వారా గెలిచేటటువంటి సాలూరు నియోజకవర్గంలో కూడా గెలిచేటటువంటి ఉన్నాయి ఎందుకంటే ఈ సాలూరు నియోజకవర్గంలో సో బంజుదేవ్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాడు కాబట్టి బంజుదేవ్కి కొద్దిగా వ్యతిరేకత ఉంది సాలూరులో కూడా వైఎస్ఆర్సీపీ గెలిచొచ్చు అలాగే బొబ్బిలిలో బొబ్బిలి కొద్దిగా టైట్ పోటీ జరుగుతుంది పూపిల్లిలో ఎందుకంటే వెలమ్మకు గొప్ప వెలమ్మలకు ఈడ మధ్య పోటీ జరుగుతుంది ఈయన సుజనా కృష్ణ రంగారావు వెలమ సామాజిక వర్గం అంటే వెలమదొర కాబట్టి ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీకి మధ్య జరుగుతుంది అలాగే చీపురుపల్లి సంబంధించి ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు సీనియర్ పొలిటీషియన్ పోటీ చేస్తున్నాడు అతనికి వచ్చేసి గెలిచే అవకాశాలు ఉన్నాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అలాగే గజపతి నగరం కూడా అప్పల బొత్త బొత్స అప్పలనర్ సాయి గారు కూడా గెలిచేటటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే నెలిమర్లలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంది అలాగే విజయనగరంలో ఇక్కడ వచ్చేసి మన టీడీపీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే శృంగవరపు కోట ఎస్కో ఎస్కోటలో కూడా టీడీపీకి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మొత్తము తొమ్మిది నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఆరు తర్వాత టీడీపీ వచ్చేసి రెండు తర్వాత పోటాపోటీగా వచ్చేసి ఒకటి ఏడు ఎనిమిది తొమ్మిది మొత్తము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు టీడీపీ రెండు పోటా రెండు ఒకటి పోటాపోటీగా మనకు ఈ విజయనగరం డిస్టిక్లో వచ్చినటువంటి రిపోర్టు నా ప్రకారము సో ఇది రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు నేను ఓన్గా నా అనాలసిస్ పెట్టాను ఈ విజయనగరంలో ఆరు పక్కా వైసీపీ రెండు టీడీపీ ఒకటి వచ్చేసి పోటీగా జరుగుతుంది ఇది ఓవరాల్గా విజయనగరం రిపోర్ట్ యొక్క అనాలసిస్